ఆర్టీడీ పాలక మండలి లేకుండానే ఏళ్లు గడిచిపోయింది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగియగానే పాలక మండలి నియామకం జరుగుతుందని సాక్షాత్తు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రకటన చేసి నెల రోజులు గడిచిపోయినా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. ఇదిగో అదిగో అంటూ ఆశావహుల్ని ఊరిస్తున్న పాలక మండలి నియామకం ఉన్నట్ట లేనట్ట. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నియామకం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అందుకే 7 నెలలుగా టీటీడీకి పాలక మండలిని కానీ స్పెసిఫైడ్ అథారిటీని కానీ నియమించకుండానే కాలం వెళ్లదీస్తోంది. పాలక మండలి నియామకం చాలా చిన్న విషయమని ముఖ్యమంత్రి చంద్రబాబు తేలిగ్గా తీసుకున్నా ఇప్పుడదే పెద్ద శిరోభారమై కూర్చుంది. టీటీడీ పాలక మండలిలో చోటు కోసం రాజకీయ నేతలే కాకుండా పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, మరోవైపు కేంద్ర పెద్దల నుంచి కూడా ఒత్తిళ్లతో పాలక మండలి నియామకం ఓ అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. పాలక మండలి లేక పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాలక మండలి నియమించే సాహసం చేయటం లేదు. ఉత్తరాది కేడర్ అధికారులు, రిటైర్డ్ అధికారులు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి టీటీడీలో స్థానం సంపాదిస్తున్నారు. ఇక పాలక మండలిలో చోటు కోసం 4 వైపుల నుంచి వస్తున్న ఒత్తిడి ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారిందంటున్నారు. కొత్త రాష్ట్రంలో సవాళ్లకు తోడు అవసరాల కోసం కేంద్రం మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉండడంతో టీటీడీ పాలక మండలి నియామకంలో ఒత్తిళ్లకు తలొగ్గాల్సి వస్తోంది. గతంలో టీటీడీ పాలక మండలిలో ఆంధ్ర రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికే చోటు దక్కేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇద్దరికి మించి చోటు కల్పించాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. 2014లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఒకే పాలక మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు 2వ విడత 7 నెలలుగా పాలక మండలిని నియమించకుండానే కాలం గడిపేస్తోంది. వాస్తవానికి టీటీడీలో పాలనా సౌలభ్యం కోసం తీసుకునే నిర్ణయాలకు పాలక మండలి లేదంటే స్పెసిఫైడ్ అథారిటీ ఆమోదం కానీ ఉండాలి. కానీ 7 నెలలుగా పాలక మండలి నియామకం లేకపోవటం, కీలక నిర్ణయాలకు ఆమోదం లేకపోవటంతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. తిరుపతి అభివృద్ధి కోసం టీటీడీ భారీ ప్రణాళికల్ని సిద్ధం చేసినా, భక్తుల సౌకర్యార్థం 3000 వస్తిగదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినా, మహామణిమండపం నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉన్నా కేవలం పాలక మండలి లేకపోవటంతోనే అన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి. టీటీడీకి పూర్తిస్థాయి పాలక మండలిని నియమించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని నియమించకుండా కసరత్తు ప్రారంభించింది. యనమల వియ్యంకుడు సుధాకర్ యాదవ్కు పదవి ఖరారైనట్టే ప్రచారం జరిగింది. స్వయంగా సుధాకర్ యాదవ్ ఆ విషయాన్ని ప్రకటించుకోగానే ఆయన అన్యమతస్థుడంటూ ప్రత్యర్థులు వాదన తెరపైకి తేవటంతో ఆ ప్రతిపాదన మరుగున పడిపోయింది. తరువాత బ్రహ్మోత్సవాలు, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనతో వాయిదా పడుతూ వచ్చిన టీటీడీ పాలక మండలి నియామకం తెలంగాణలోని పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాలతో ఇంకాస్త ఆలస్యమవుతోంది. ఇక వచ్చే నెల వైకుంఠ ఏకాదశి పర్వదినంతో ఈలోపు పాలక మండలి నియామకం డౌటేనంటున్నారు. ఆ తర్వాత ఇక కొత్త సంవత్సరం ప్రారంభంలోనే పాలక మండలి ప్రకటన ఉండొచ్చన్న వాదన మొదలైంది. దీంతో ఇప్పటిదాకా పాలక మండలి నియామకం ఎప్పుడెప్పుడని ఆరా తీసిన ఆశావహులు ఇప్పుడంతా పైవాడి దయా అంటూ శ్రీవారిపై భారం వేస్తున్నారు.